Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. మూడు రాజధానులపై జగన్ సర్కార్ ప్లాన్ బి ఇదే. ఏపీలో పరిపాలనా రాజధానిగా విశాఖ కానుంది. ఇందుకు ముహూర్తం ఫిక్స్ అయింది. ఏపీలో మూడు రాజధానుల వివాదం ప్రస్తుతం సుప్రీంకోర్టులో ఉంది. కోర్టు తీర్పు అనుకూలంగా ఉంటుందని వైసీపీ నేతలు భావిస్తున్నారు. తీర్పు ఆలస్యమైతే అమలు చేయాల్సిన ప్లాన్ బితో అధికార పార్టీ సిద్ధంగా ఉంది. ప్రస్తుతం ఎన్నికలకు సిద్ధమవుతున్న వేళ ప్రభుత్వం మూడు రాజధానుల్లో కీలకమైన పరిపాలనా రాజధాని నుంచే పాలన చేయాలని దాదాపు నిర్ణయించింది. దీనికి సంబంధించి మంత్రి అమర్నాథ్ కీలక వ్యాఖ్యలు చేశారు. పాలన ప్రారంభంపైన స్పష్టత ఇచ్చారు. 2019 డిసెంబర్ 18న శాసనసభ వేదికగా మూడు రాజధానుల ప్రతిపాదన ప్రభుత్వం తీసుకొచ్చింది. ఆ తర్వాత కరోనా కోర్టు వివాదాలతో ఇప్పటి వరకు మూడు రాజధానుల ప్రక్రియ అమలు కాలేదు. హైకోర్టు రాజధాని మార్చే అధికారం శాసనసభకు లేదని తేల్చి చెప్పింది. అమరావతి రాజధానిగా పూర్తి చేయాలని స్పష్టం చేసింది. దీనిపైన ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టులో అప్పీల్ చేసింది. హైకోర్టు ఇచ్చిన కొన్ని ఆదేశాలపైన సుప్రీం స్టే విధించింది. మూడు రాజధానుల అంశంపైన ఈ నెల 30న సుప్రీంలో విచారణ రానుంది. అటు న్యాయపరంగా ఈ వ్యవహారాన్ని ఎదుర్కొంటూనే తమకు ఉన్న ప్రత్యామ్నాయాలను సద్వినియోగం చేసుకోవాలని భావిస్తోంది. అందులో భాగంగా విశాఖ నుంచి పాలన ప్రారంభించేందుకు ప్రభుత్వం సమాయత్తం అవుతోంది. విశాఖ కేంద్రంగా వచ్చే నెలలో కీలకమైన 2 అంతర్జాతీయ సదస్సులు జరగనున్నాయి. అందులో ఒకటి పార్ట్నర్షిప్ సమ్మిట్, కాగా రెండవది G20 సన్నాహక సదస్సు. ఈ సదస్సు కోసం జాతీయ అంతర్జాతీయ ప్రముఖులు హాజరు కానున్నారు. అదే సమయంలో ఏపీలో బడ్జెట్ సమావేశాలు జరగనున్నాయి. ఇక ముఖ్యమంత్రి రాష్ట్రంలో ఎక్కడి నుంచైనా పాలించే అవకాశం సద్వినియోగం చేసుకోవాలని సీఎం జగన్ భావిస్తున్నారు. అందులో భాగంగా మార్చి 22న ఉగాది నుంచి సీఎం జగన్ విశాఖ కేంద్రంగా పాలనకు సిద్ధమవుతున్నారు. విశాఖ నుంచే సీఎం పాలన చేస్తుండటంతో మంత్రులు కూడా అక్కడ నుంచే తమ కార్యకలాపాలు కొనసాగించనున్నారు. అయితే సచివాలయం మార్పు కోర్టు తీర్పు మేరకు జరగాల్సి ఉంటుంది. ఇప్పుడు మంత్రి అమర్నాథ్ కీలక అంశాలను వెల్లడించారు. 2 నెలల్లో విశాఖ పరిపాలనా రాజధాని కాబోతోందని ప్రకటించారు. ఉగాది పర్వదినానికి సరిగ్గా 2 నెలల సమయమే ఉంది. కానీ ప్రతిపక్ష పార్టీలు మాత్రం మూడు రాజధానులు సాధ్యం కాదని ఇప్పటికీ ధీమాగా ఉన్నారు. పార్లమెంట్లో చేసిన చట్టం మార్చే అధికారం కేవలం పార్లమెంటుకు మాత్రమే ఉంటుందని చెబుతున్నారు. సుప్రీంకోర్టు మూడు రాజధానుల తీర్పు ఆలస్యమైనా విశాఖ నుంచే సీఎం జగన్ పాలన ప్రారంభించే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఫిబ్రవరి 2వ వారంలో మొదలయ్యే అసెంబ్లీ సమావేశాలలో ప్రభుత్వం విశాఖ నుంచి పాలన ప్రారంభించే అంశంపైన అధికారికంగా ప్రకటనకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.